గమనిక, మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 18 సెప్టెంబర్ 2021 ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మా టీం మెంబర్స్ అందరికీ ఒక విషయం చెప్తూ ఉంటాను. అదేంటంటే రంగు ఎంచుకోవడం, కలర్ ఐడెంటిఫికేషన్. మనం ఆడే ఈ దెబ్బలాటల్లో రంగు ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. మనకి రంగులు తెలిసినా కూడా రంగు ఎంచుకోవడం రాలేదు అంటే కంపల్సరీ లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకుని రంగు ఎంచుకుని దెబ్బలాట ఆడుకుంటే మ్యాక్సిమం మనం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. కనుక రంగు ఎంచుకోవడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. ఇంకా దాంతోపాటు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 వరకు. 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ నేను అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి పెంగల నెమల్లం లేదా నెమలి పెంగలాలు లేదా గౌన్ నెమలు అని కూడా అంటారు. నెమలి పెంగలాలను గౌన్ నెమలను కొనుక ఇక్కడ మనం ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఉపయోగించుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగుకి అంటే నెమలి పెంగాలకి ఎక్కడ కోడి చూపు అనేది అనకూడదు. బొంగ తెలుపు కానీ లేదా కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ ఎక్కడ తెలుపు అనేది అస్సలు ఉండకూడదు. అలాంటి నెమలి పెంగలాలను మాత్రమే మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే నెమలి పెంగలాల తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు ఇక్కడ ఎర్ర పశ్చిమకాల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర పశ్చిమకాల సేతువాలు. ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు షాప్కి కట్టు కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, పచ్చకాకులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు. ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి నెమలి పెంగలాలను మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ నేను అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కోడి డేగలు, కోడి డేగలు లేదా కోడి రసంగులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి డేగలను కానీ బాగా పశ్చిమగల కోడి రసంగులను కానీ ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి డేగలు, కోడి రసంగులు తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పటికి శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, అలాగే మిరపపండు డేగలు. ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి, ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, కాకి పువ్వులాలు, సేతువాలు, పచ్చకాకులు, ఎరుపుకు మించిన కాకిడేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి డేగలను లేదా పశ్చిమగల కోడి రసంగులను, కోడి డేగలను పశ్చిమగల కోడి రసంగులను ఉపయోగించుకుంటే మ్యాక్సిమం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే నల్లబొట్ల సేతువాలను, గట్టి కాకులను, కాకి పొలాలను, సేతువాలను, పచ్చకాకులను, ఎరుపుంచిన కాకిడేగలను ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ నేను అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు, కాకి నెమళ్ళు లేదా బాగా పశ్చిమగల కాకులు, కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు.
కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోలుపుకుని దెబ్బలు ఆడుకోవడానికి కాకి నెమళ్ళను కానీ బాగా పసిపు గల కాకులను కానీ ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించగలం అన్ని రంగుల మీద. అలాగే కాకి నెమళ్ళకి అక్కడ గౌడిపేక అనేది ఉండకూడదు, బోర మీద కానీ ఎక్కడ కూడా లైట్గా ఒకే తెలుపు ఉంటే ఇంకా బాగా పనిచేస్తుంది. అలాంటి కాకి నెమళ్ళని మాత్రమే మనం ముసుగు పెట్టుకోవాలి. అలాగే కాకి నెమళ్ళు పసిపు గల కాకుల తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుసేపటికి కోడి నల్ల కక్కర్లు, కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, కోడి కాకులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకి నెమళ్ళు, కట్టు కాకులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట. చూపులకు గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయిన ఒకసేపటికి శుద్ధ డాగలు, ఎర్ర పొలాలు, మిరప పండు డాగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, డాగ పింగళాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలు ఆడుకోవడానికి కాకి నెమలను లేదా బాగా పశ్చిమ గల కాకులను, కాకి నెమలు ఎలా ఉండాలంటే లైట్గా ఒకేక తెలుపు ఉంటే కాకి నెమలకు ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 to 3:35 వరకు, 1:30 to 3:35 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోలుపుకుని దెబ్బలు ఆడుకోవడానికి కోడి పింగళాలను, ఓన్లీ కోడి పింగళాలను మాత్రమే ఉపయోగించుకోవాలి, అప్పుడే మనం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి పింగళాలు ఎలా ఉండాలంటే ఇక్కడ నెమిలి వన్నీ ఉండకూడదు అనమాట. కొంతమంది గౌడి నెమలను లేదంటే గౌడు నెమలి పింగళాలను పెట్టి కోడి పింగళాలు అంటారు, అలా ఉండకూడదు అనమాట. నెమలి పింగళాలని కోడి చూపు ఉన్న నెమలి పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి. అలాగే వాటి తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి కోడి మేళాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మేళాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కొన్ని చూపులకు మాత్రమే గెలిచే రంగులు అనమాట. చూపులకు గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయిన చోటుకి ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, కాకి నెమళ్ళు, శుద్ధ డాగలు, కాకి డాగలు, మిరప పండు డాగలు, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక కంపల్సరీ మనం ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలు ఆడుకోవడానికి కోడి పింగళాలను, నెమిల వన్నీ లేని కోడి పింగళాలను మాత్రమే ఉపయోగించుకోవాలి, అప్పుడే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఎర్ర అబ్బరాసులను, ఎర్ర నెమళ్ళను, కాకి నెమళ్ళను, శుద్ధ డాగలను, కాకి డాగలను, మిరప పండు డాగలను, నెమలి అబ్బరాసులు, ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4 to 6 వరకు, 4 to 6 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి కాకి డాగలు, గట్టి కాకి డాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోలుపుకుని దెబ్బలు ఆడుకోవడానికి కాకి డాగలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం అనేది సాధించగలం. అలాగే కాకి డాగలు ఎలా ఉండాలంటే కాకి డాగలకి అక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. అసలు లోపల బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ ఎక్కడ తెలుపు అనేది అస్సలు ఉండకూడదు. అలాంటి కాకి డాగలు మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. అలాగే కాకి డాగల తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ గట్టి కాకులు, కాకి పింగళాలు, శుద్ధ డాగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి మైలాలు,
కోడి అబ్రాసులు, నెమలి కక్కెరలు, కోడి పింగళాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పు మీద దెబ్బలు ఆటాడుకోవడానికి గట్టి కాకిడాగలను మాత్రమే ఉపయోగించుకోవాలి. గట్టి కాకిడాగలు లేదా ఎరుపుకు మించిన కాకిడాగలు అలాంటివి మ్యాక్సిమం ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉంటుంది. వాటికి అక్కడ కోడి చూపనేది మాత్రం అస్సలు ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ కోడి నెమల్లో, తెల్ల నెమల్లో, నెమలి పింగళాలో, కోడి మైలాలో, కోడి అబ్బరాసులు, నెమలి కక్కెలు, కోడి పింగళాలు ఇవన్నీ మ్యాక్సిమం ఓడిపోగలవు, ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో